కావాలన్నారు. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం అనే ఆశయమంటుంది కేంద్రం. నిన్న కలెక్టర్ పరిష్కారానికి మీరు ఎందుకు కృషి చేయండి? ఆల్మోస్ట్ నెల రోజుల క్రితమే నేను గతంలో కూడా ఒక సమావేశంలో చెప్పాను, వారు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి 24 గంటల్లో భూమి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్పాం. 2 జనవరి భూమి కేటాయింపులకు సంబంధించినటువంటి లేఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా జిల్లా మ్యాజిస్ట్రేట్ నుంచి వారికి ఇవ్వడం జరిగింది. వారికి అది తెలియకపోతే నన్నేం సమాధానం చెప్పమంటారు? మేము ఇవ్వాల్సినటువంటి భూమి, మేము కేటాయించాల్సినటువంటి, మా తరపు నుంచి చేయాల్సినటువంటి సపోర్టు కేంద్ర ప్రభుత్వానికి భూమి ఇవ్వడం, అది చేయడానికి రెడీగా ఉన్నాం, ఇచ్చాం. మరి మాకు అందలేదు, మేము చూడలేదు, మేము చేయలేదు అంటే మేము దానికి ఏం సమాధానం చెప్తాం? వాళ్ళ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే, మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఆన్ పేపర్ ఉంది కదా. చెప్తున్నాం కదా, ల్యాండ్ ఇప్పుడు సంబంధించినటువంటి రైల్వే అధికారులతో మా జిల్లా మ్యాజిస్ట్రేటు, ల్యాండ్ ఇవ్వాల్సింది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు మా మున్సిపల్ కమిషనరు అందరూ కూడా కలిసి దాదాపు 52-53 ఎకరాల ల్యాండ్కి సంబంధించి అలాట్మెంట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలో అది చూపించాము. అవన్నీ కూడా ఆఫీస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. పొలిటికల్గా వచ్చి మీరు ఎందుకు మొదలు పెట్టలేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ డ్రాబ్యాక్ని తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఎవరు మేము కట్టలేదని అంటే తప్పు కదా అది. మేము చెప్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏమేస్తారు రేపు తర్వాత? అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేటువంటి సబ్జెక్టుగా ముందు మాట్లాడిన 20 నిమిషాలు వదిలేస్తారు. ఇప్పుడు మాట్లాడిన రైల్వే జోన్ గురించో ఇందాక లేదా మాట్లాడిన పొలిటికల్ అయినా వేస్తున్నారు మీరు. మీరు చూపించాలి కదా నేను ఏం మాట్లాడాను పరిశ్రమల గురించి. సో ఇదేమైందంటే, అంటే మీడియాని తప్పుపట్టడం కాదు, మీడియాకి ఏది అవసరం అది తీసుకుంటున్నారు. పాజిటివ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వమే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. దాంతో కొన్ని ఛానల్స్ ఏకీభవించకపోవచ్చు, కానీ కొంతమంది మీలాంటి వాళ్ళు చూపించాలి, మీరు కూడా యాక్టివ్ ఉన్నట్టున్నారు. ఎవరో ఒకరు చెప్తే మహాటీవీ వంశీ చెప్పిస్తాను, మహాటీవీ శ్రీనివాస్ చెప్పిస్తాను, అది నిజమైపోద్ది అంటే ఎలా చెప్పు? ఒకరి గురించి మా మీటింగ్, మాది పార్టీ సమావేశం, ప్రతిపక్షాలు బోల్డ్ గోజిస్తే చూడలేక కడుపు మాటతో బోల్డ్ అని చెప్తే ఆ సభను చూసి ఎవరికన్నా ఆడు తిన్న తరుగుతో చెప్పు. అడిగి తప్పు అది కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి సభ, మా పార్టీ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేకపోతే ఇతర పరీక్షలు కానీ దేన్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అది ఎవరో ఏదో వాడు చెప్పేస్తే, ఈ ఫేక్ ప్రొపగాండా చూపించేస్తే ఎక్కడ నమ్ముతారు చెప్పు? చెప్పు బాబు ఇంకేంటి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం చాలా విషయాలు చెప్పొచ్చు, పూర్తిగా జరిగింది చెప్పాను. చాలా వరకు సీట్లు పునరాలోచన చేస్తున్నారు, అందులో అమర్నాథ్ గారు కూడా ఉన్నారు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, నేను నా అవసరం పార్టీకి ఏ రకంగా ఉండొచ్చు, అమర్నాథ్ని మీరే చెప్పారు చాలా సందర్భాల్లో గడిచినటువంటి 20 రోజులుగా. ఏ రోజైతే అనకాపల్లి సమన్వయకర్తని మా సోదరుడు భర్తకి ఇచ్చామో, ఇచ్చిన దగ్గర నుంచి అమర్నాథ్ గాజువాక పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ ఎలమంజిలి పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ చోడవరం పోటీ చేస్తాడని చెప్పి ఒకరు, అమర్నాథ్ పెందుత్తు పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ చేస్తాడని ఒకరు, అనకాపల్లి విశాఖపట్నం పార్లమెంట్ చేస్తాడు అమర్నాథ్ అని చెప్పి మీరే కదా ఇంతమంది ఇన్ని టీవీ ఛానల్స్ రకరకాలుగా అమర్నాథ్ పేరుని ఇన్ని ప్రాంతాలకు వాడారు అంటే ఏంటి ఉద్దేశం? ఇన్ని ప్రాంతాల్లో అమర్నాథ్ ఎక్కడన్నా అడ్జస్ట్ అవుతాడు, మ్యాచ్ అవుతాడు, ఎక్కడన్నా పోటీ చేయగలిగేటువంటి శక్తి అమర్నాథ్కు ఉందనేటువంటిది మీరు చెప్పదలిచారు కదా. మరి మీరు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకొని నన్ను ఒక నియోజకవర్గంలో పెడితే మరి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తిరిగేటువంటి అవకాశం అమర్నాథ్కి రాదు కదా పోటీ చేస్తే. మరి అమర్నాథ్ ఎన్నికలు వాడుకుందాం, ఎన్నికలు ప్రచారానికి వాడదాం,
పార్టీ అవసరానికి వాడదాం, మనం మనిషే కదా, మా ఇంట్లో మనిషే కదా అని చెప్పి అనుకోవచ్చు కదా. సో దానికి ఏ రకంగా అనుకున్నా సరే అమర్నాథ్ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ పోటీ చేయాలి అని అనుకుంటే పోటీకి పెడతాడు, లేదు అమర్నాథ్ అవసరం జిల్లా వ్యాప్తంగా తిరగాలి ప్రచారం చేయాలి పార్టీకి ఆ అవసరం ఉంది పార్టీకి అనుకుంటే దానికి ఉపయోగించుకుంటాడు. దేనికన్నా నేను సిద్ధం కదా. అంటే అందరూ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి ఉంటాయి, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది కొంతమందికి, లేదా మళ్ళీ తిరిగి పోటీ చేయాలని చెప్పే ఆలోచన కొంతమందికి ఉంటుంది, వేరే దగ్గర అవకాశం లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వీటన్నిటి మధ్యలో రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉండే మైండ్ సెట్స్ ఉన్నటువంటి పబ్లిక్ పీపుల్ ఉంటారు రాజకీయాల్లో. అన్ని అందరూ ఒక రకంగా ఆలోచిస్తారనుకుంటే అమాయకత్వం. సో ఈ క్రమంలో కొంతమంది పాజిటివ్గా ముందుకొచ్చినటువంటి వారు ఉంటారు, కొంతమంది కొంత డిప్రెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. ఇందాక మన సోదరు చెప్పినాడు ఒకరిద్దరు ఇతర పార్టీలకు వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఉంటారు. సో వీటన్నిటి మధ్యలో రకరకాల మనుషులు ఉంటారు, అందరూ ఒకలాగే ఉండాలనుకోవడం మన అమాయకత్వం. తెలంగాణ కోసం ఏ పార్టీ అందరు బిడ్డలకి కాదనట్లేదే కానీ ఇప్పుడు చాలా మొన్న కూడా చెప్పాను నేను ఎన్టీ రామారావు గారికి పురంధేశ్వరి గారి కూతురే కదా, బాలకృష్ణ కొడుకే కదా, మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు ఎందుకున్నారు చెప్పు. ఇప్పుడు ఐడియాలజీస్ వాళ్ళ ఐడియాలజీస్ రకరకాల మేము పంపించామా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఏదో పార్టీలో ఆవిడ పార్టీ ఎంచుకున్నారు. ఆ పార్టీకి శర్మిలమ్మ గారు ఎంచుకున్నటువంటి పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. పార్టీకి స్థానం లేనప్పుడు ఆవిడకి ఏముంటుంది స్థానం? సో దాని గురించి ఏది మాట్లాడినా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏం చెప్తున్నాను ఆవిడ గురించి చెప్తున్నాను, ప్రత్యేక హోదా గురించి చెప్పలేదు. నువ్వు మళ్ళీ దాని నుంచి ఇటు నుంచి చర్చ అయితే 3 గంటలు కాకపోతే 24 గంటలు భేటీ అవుతారు. ఏముంది అది కొత్తే కదా, 3 గంటలు కాకపోతే 36 గంటలు భేటీ అవుతారండి. వాళ్ళిద్దరు ఇద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు, ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే, ఆయన ఒక 100 ఈయన ఒక 100 చెప్పేస్తే బాగుండు కదా, లేదు ఆయన ఒక 175 ఈయన ఒక 175 అనౌన్స్ చేసిమ్మనండి. అంటే నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు. రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడే నేను వస్తూ వారు చూశాను 25 నుంచి 30 సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూశా క్వశ్చన్ మార్క్తో. నిజంగా అది కానీ జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటుంది. అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా, 175 సీట్లలో 25 సీట్లు పోటీ చేస్తున్నావు అంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా? అంటే 700లో 1వ వంతు అంతేనా, అంతేనండి నీ స్ట్రెంగ్త్. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకా స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తానన్నా, రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలన్నటువంటిది. మరి అదే అంటున్నాను, మరి మొన్న ఒకటి ఈరోజు ఒకటి అందుకని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే, ఎన్ని గంటలు కూర్చుంటే, ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి? రాత్రి కూడానా, ఉదయం అయిపోయింది మళ్ళీ రాత్రా చెప్పు. నాగార్జున సాగర్కి మొత్తం ఏపీ పోలీసులు అంతా వెళ్ళి చాలా హడావుడి జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ దొంగచాటుగా రావడం కాదు, తమ్ముడు ఇప్పుడు రండి నాగార్జున సాగర్ గారు. ఆ రోజు దొంగచాటుకి వెళ్ళామండి, ఆ రోజు ఏం దొంగచాటుకి వెళ్ళదే, సరే ఎందుకు అలా చేసేస్తారు? పోలింగ్ అవుతుండగానే పోలీసులు పంపిస్తే ఓట్లు వేసేస్తారండి జనం, పసుపు కుంకుమలో ఉంటుంది
ఇంకా చంద్రబాబు నాయుడు 2019 పసుపు ఇచ్చినట్టు ఉంటుంది. పోలింగ్ ముందు రోజు 4,000 ఇచ్చిస్తే మనకు గుద్దేస్తారు అనుకున్నారు. ఏమైపోయింది? ఇవన్నీ మా అనుకున్నటువంటి వారికి చూసినటువంటి వారికి రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక నిర్ణయం వల్ల లేదా ఎన్నికల రోజు ఉదయం జరిగినటువంటి ఒక కోడెల శివప్రసాద్ ఏం చేసి బట్టలన్నీ చింపించుకొని ఊరూరు తిరగలేదా? కోడెల శివప్రసాద్ బట్టలన్నీ చింపించుకొని మొత్తం పాపం ఆయన స్వర్గంలో ఎక్కడ ఉన్నారో తెలియదు పాపం కీర్తి చేసి. ఏమి ఎన్నికల ముందే మొత్తం బ్రదర్ 15 రోజుల్లో మొత్తం ప్రొసీజర్ క్లియర్ చేస్తామని చెప్పి చెప్పాము. అన్ని 6,200 పోస్టులు ఇచ్చాము. వాటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరో 600 ఇచ్చాము. ఇవన్నీ కూడా 12వ తారీఖల్లో బహుశా నాకు తెలిసి కొత్త ప్రభుత్వం మళ్ళీ మా 2వ సారి ప్రభుత్వం మా ఫామ్ అయ్యే టైంకి వాళ్ళందరూ కూడా 12వ తారీఖు మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ తెరుచుకుంటాయో ఆ టైంకి వీళ్ళందరూ ఉద్యోగాల్లో ఉంటారు. ఇది మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ పెడతారో నాకు తెలియగడుతాను. చెప్పేసాం కదా ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అడిగిన దానికి ఇక ఎన్నిసార్లు చెప్పాలి నీకు సమాధానం. ఏమ్మా నువ్వు మర్చిపోయావా క్వశ్చన్ ఏంటి? మాకు తెలంగాణ గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలు కానీ లేదా ఆ ప్రభుత్వంతో చేయాల్సినటువంటి చర్చలు కానివ్వండి, అది రకరకాలైనటువంటి ఇష్యూస్ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, లేదా బార్డర్ షేర్ చేసుకున్నటువంటి దాంట్లో వచ్చేటువంటి అదర్ ఇష్యూస్ కానివ్వండి, ఇవి కేవలం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి డిస్కషన్సే మాకు ఉంటాయి తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఇతరేతర అవసరాలు కానీ పారిపోయి రావడాలు కానీ లేదా డబ్బులు ఇస్తూ దొరికిపోవడాలు కానీ ఇటువంటివి మా దగ్గర ఉండవు అనేటువంటిది దయచేసి గమనించాలి. ఇది ఈ విషయం ఒక్క పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణతో కాదు, మమ్మల్ని బీజేపీతో కూడా మమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటారు. బీజేపీ అనేటువంటిది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయ పరమైనటువంటి సంబంధాలు ఉండవు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను.